తెలంగాణలో రోజు రోజుకి పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే గట్టి పోటీ కనిపిస్తోంది. ఓవైపు చేరికలు, మరోవైపు ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే చిన్న చిన్నగా పార్టీల గురించి పెద్దగా ఎవరూ లెక్క చేయడం లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు షర్మిల గురించి చర్చ మొదలైంది. వైఎస్ఆర్ పాలనను రాష్ట్రంలో తిరిగి తీసుకురావడమే లక్ష్యమంటూ రాజకీయాలు మొదలుపెట్టింది వైఎస్ షర్మిల. సుమారు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేల వరకు తన పదునైన విమర్శలతో ఎండగట్టారు. నిరుద్యోగ దీక్షతో పాటు వ్యక్తిగత విమర్శలు చేశారు. షర్మిల ఆంధ్ర అనే ముద్ర కారణంగానే తెలంగాణ ప్రజలు ఆమెను ఓన్ చేసుకోవడం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అడుగు ఎటువైపు వేయాలో తెలియని సందిగ్ధంలో ఆమె ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్టీపీ అనే పేరుతో సొంత పార్టీ పెట్టిన షర్మిలకి మొదట్లో మీడియా నుంచి బలమైన మద్దతు లభించింది. అయితే పార్టీ పెట్టిన కొత్తలో కేసీఆర్ మీద అనేక విమర్శనాస్త్రాలు సంధించింది షర్మిల. దీంతో షర్మిల బీజేపీ వదిలిన బాణమని అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. మొన్నటి వరకు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న కేసీఆర్ ఇప్పుడు స్వరం మార్చారు. బయటకు కనిపించకపోయినా అంతర్గతంగా బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పమన్నాయి. అందుకే రాష్ట్రంలో ప్రభుత్వంపై దూకుడుగా ఉన్న బండి సంజయ్ని మార్చి బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారని, అలాగే కవిత కేసు అటకెక్కిందని, దీనికి ప్రతిఫలంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో అధికారికంగానే బీజేపీకి మద్దతు పలుకుతాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితులతో షర్మిల కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ మద్దతు కోసం కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర పిసిసి చీఫ్ డికే శివకుమార్ ను కలిశారు. పార్టీలో చేరేందుకు మంతనాలు జరిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని పలువురు నాయకులు షర్మిల కాంగ్రెస్ లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ బాహటంగానే ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం షర్మిల పంపుతున్న రాయబారాలను ప్రస్తుతానికి సైలెంట్ మోడ్లో పెట్టేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ బీజేపీ మధ్య సమీకరణాల్లో మార్పులు జరగడం తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన కొత్తలు తన భవిష్యత్తు తెలంగాణలోనే అన్న ఉద్దేశంతో ఏపీని పక్క రాష్ట్రమని, తనకు సంబంధం లేని రాష్ట్రమని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఇప్పుడు అక్కడి ప్రజలు కూడా ఆదరిస్తారనే నమ్మకం లేదు. మొత్తంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఏ నీలి నీడలు కమ్ముకున్నాయి? ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో షర్మిల దూరంగా ఉండాలని భావిస్తున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో షర్మిల దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.